స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి ఒక క్యాప్టివ్ మైన్ అనేది ఉండాలి కంపల్సరీగా. అందులో ఐరన్ ఓర్ ఉండాలి. ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అక్కడ సర్వే చేసి అక్కడ రిపోర్ట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ మినరల్ డెవలప్మెంట్. దాని ఆధారంగానే అక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబుల్ అని చెప్పి ఆ రోజున ఎన్ఎండిసి ఇచ్చింది. అక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి కావాల్సిన ఐరన్ ఓర్లో క్వాలిటేటివ్ ఫెర్రస్ లేదు అని చెప్పి ఒక ఆరోపణ, క్వాలిటేటివ్ ఫెర్రస్ లేదు అనే ఆరోపణని చేసింది ఎవరే అంటే బీఏ ప్రభుత్వం చేసింది. అందులో క్లియర్గా స్టేట్మెంట్, ఇక్కడ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం ఫీజిబుల్ కాదని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది కిషన్ రెడ్డి. ఏకపక్షంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చెప్పి వారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. మంచిది, పక్కనే బయలు జిల్లా 180 కిలోమీటర్లే, మాకు పైప్ లైన్ వేయండి, పైప్ లైన్ వేసి స్లర్రీ తీసుకోవాలి, ఐరన్ ఓర్ స్లర్రీ తీసుకుంటాను, దానికి అయ్యే కాస్ట్లు కూడా మేము 50% మేము పెట్టుకుంటాము, మీరు బయలు జిల్లా నుంచి మాకు ఐరన్ ఓర్ ఇవ్వండి, ఇస్తే ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ అవుతుంది. పెడచెవును పెడుతూనే ఓ పక్కన మా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ని పరిశీలించకుండా ఐరన్ ఓర్కి సంబంధించి బయలు జిల్లాలో ఉన్న ఐరన్ ఓర్కి సంబంధించిన ఐరన్ ఓర్ని జపాన్ కంపెనీకి ఒక కొరియన్ కంపెనీకి ఇచ్చి ఆ కొరియన్ కంపెనీ పాస్కోకి లీజ్కి ఇస్తారు. ఆ లీజ్కి ఇచ్చే ఆ పాస్కో కంపెనీ మళ్ళీ అదానీ కంపెనీతోని అగ్రిమెంట్ అవుతారు, ఎంఓఏ అవుతారు, డైరెక్ట్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్. దానికి ఈయన ఒక సబ్సిడరీ, అదానీ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీ పెడతారు. అదేంటంటే బయలు జిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన కంపెనీకి పాస్కో వాళ్ళు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసి ముంద్రాలో ఈ తీసుకపోయి ఇస్తారు. అంటే స్లోగా ఒక ఏదైనా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నడవాలి అంటే దానికి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పటిదాకా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ బయలడిల్లా ఏదైతే ఉన్నదో, లేదా మనం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి కూడా మనం ప్రపోజ్ చేసింది ఏదైతే ఉన్నదో, ఈ రెండింటినీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కూడా తొక్కిపట్టి ఈ రెండింటిని కూడా కిల్ చేసి మీరు ఇక్కడున్న ఐరన్ ఓర్ని 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముందరాకి తీసుకుపోయి అక్కడ దొడ్డిదారిన పోస్కో కంపెనీ ద్వారా ఆయన మిల్లులో పోయటానికి తీసుకుపోవటానికి మాత్రం మీకు మనసు ఉన్నది, మనసు ఒప్పింది.